వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. గెలుపు ఓటంలపైన పార్టీలు బేరీజులు వేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీ నిన్న తెలంగాణపై చిన్న ఒక కీలక వ్యాఖ్య చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అంటూ కొంత డౌట్గా కామెంట్ చేశారు. ఛాన్సెస్ ఉన్నాయనే మాట చెప్తూ వచ్చారు. మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. రాజస్థాన్లో మాత్రం బీజేపీతో పోటాపోటీ ఎదుర్కొంటున్నాం. అక్కడ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పైన ఎందుకంత ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తుందన్న విషయాన్ని ఆయన ఎందుకు కరాఖండిగా చెప్పలేకపోయారనే డౌట్స్ అయితే ఇప్పుడు ప్రారంభమయ్యాయి. గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కొంత పాస్ ఇచ్చి చెప్పే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులంతా మాకు 80 సీట్లు వస్తాయని ఒకరు, 90 సీట్లు వస్తాయని ఒకరు, 70 సీట్లు వస్తాయని ఒకరు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు అభ్యర్థుల ఎంపిక పైన సీరియస్గా కసరత్తు కొనసాగుతుంది. స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే దాదాపు 80 పేర్లతో ఒక జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్ పైన ఏమైనా ప్రభావితం చూపిస్తాయా? విజయావకాశాలను ఏమైనా దెబ్బతీసే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ను ఎందుకు నమ్మడం లేదు పూర్తి స్థాయిలో? ఎందుకు ఆయనకు డౌట్ ఉంది? బీజేపీ లేదని మాత్రం ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. తెలంగాణలో బీజేపీ పని ఖాళీ అయిపోయింది, ఖతమైపోయింది. అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే పోటీ ఉందనే విషయాన్ని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీ లీడర్లు నిన్న గాంధీ భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏదైతే 30 పైగా సీట్లు ఇస్తామని ముందు చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందే. కొంతమంది బీసీ సీనియర్ నాయకులను పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిచే అవకాశాలు లేవంటూ ఆ సీట్లలో ఓసీలకు సీట్ టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించాం. అవసరమైతే ఢిల్లీ వెళ్ళి పూర్తిస్థాయిలో అగ్రనాయకత్వంతో భేటీ అయ్యి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తామని నిన్న చెప్పుకొచ్చారు. మధుయాష్కి, విఎన్ మంత్రరావు, అలాగే పొన్నం ప్రభాకర్ ఇలాంటి కొంతమంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్లు నిన్న గాంధీ భవన్లో భేటీ అయిన పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోతుకుపల్లి నరసింహులు నిన్న సీఎం కేసీఆర్ పైన విరుచుకుపడ్డారు. దళితులంటే కేసీఆర్కు చిన్న చూపని, ప్రగతి భవన్లో ఎవరైనా దళితులు వస్తే ఆయన గోమూత్రంతో కడిగే రకమంటూ కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. 6 నెలల నుంచి నేను అపాయింట్మెంట్ అడుగుతున్నా, ఇవ్వడం లేదు. అప్పట్లో పిలిచి పార్టీలో చేర్చుకొని ఆ తర్వాత మొఖం చాటేశారు, కనీసం మాట్లాడలేదు. కేసీఆర్ నిరంకుశ వైఖరి అంటూ చాలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మరోవైపు మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో 2-3 రోజుల్లోనే జాయిన్ కాబోతున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఇది తెలంగాణకు సంబంధించి నిన్న జరిగిన డెవలప్మెంట్స్. మొత్తానికి రాహుల్ గాంధీకి ఎందుకు కాంగ్రెస్ విజయావకాశాల మీద అంత నమ్మకం లేదు, దీనిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు మనకు ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. దేవప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దేవప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. దయాకర్ గారు, ఏంటి రాహుల్ గాంధీ నిన్న చేసిన కామెంట్స్ విన్నారా? తెలంగాణలో గెలవచ్చు ఏదో కొంత పాస్ ఇచ్చారు, అది అక్కడ మరి ఏంటి, అది క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలా? ఆయనకి ఎందుకు డౌట్ వచ్చింది? ఏం జరుగుతుంది? గెలవచ్చు అంటే కొంత డౌటే కదా. ఖచ్చితంగా గెలుస్తామనేమో రాజస్థాన్కి, అది మన మధ్యప్రదేశ్కి, ఛత్తీస్గఢ్ చెప్పారు. రాజస్థాన్లో ఏమో పోటా పోటు ఉందని చెప్పినట్టున్నారు. ఆయన కొంత నిర్మమమాటంగా మాట్లాడిన మాటలు కొంత తెలంగాణలో ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా? యా అంటే అది రాహుల్ గాంధీ గారి అంటే ఆ భాషలో వచ్చిన ఆ తేడాను మీరు గమనించవచ్చు. కానీ మీరు మన తుక్కుగూడ మీటింగ్లో, ఏది సిడబ్ల్యూసి కన్క్లూడింగ్ మీటింగ్లో, చాలా స్ట్రాంగ్గా మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి, సీరియస్గా తెలంగాణలో వస్తున్నామని చెప్పి ఆడ చెప్పిండు. తర్వాత మీకు కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీజేపీని మొత్తం అసలు లేకుండా చేసి పడేస్తాం, మేము అధికారంలోకి వస్తున్నాం అక్కడ అని చెప్పి. సో ఈ అంటే ఈ కాన్క్లేవ్లో వచ్చిన దాని మెసేజ్కి సంబంధించిన అంశం మీరు ప్రస్తావించి ఉండొచ్చు, కానీ డెఫినెట్గా అది గెలవచ్చు అనే అంచనా ఎందుకు వచ్చిందని అంటే, ఎన్నిక కూడా మీరు చూడండి తాత్సారం చేస్తున్నారు. డెఫినెట్గా నేను అనుకుంటున్న అకార్డింగ్ టు షెడ్యూల్ అని కిషన్ రెడ్డి గారు అన్నారు, కానీ మేబీ నేను అనుకుంటున్నా అది చేంజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎన్నికల కమిషన్ చేస్తున్న ఇవన్నీ కూడా మొన్న వచ్చి రివ్యూ చేసుకొని పోయినప్పటికి కూడా నోటిఫికేషన్ ఎప్పుడు రావాలనే దాని దగ్గర కూడా ఇంకా క్లారిటీ లేదు. 6వ తారీఖు అని కొంతమంది, 12వ తారీఖు అని కొంతమంది, లేదు
డిసెంబర్లో ఉంటుందని కొంతమంది, లేదు జనవరి 16లోగా కావాలి కాబట్టి ఎప్పుడైనా కావచ్చు అని చెప్పి ఇట్లా ఒక సమస్యలు క్రియేట్ చేసే పరిస్థితిలో అనుమానాస్పదమైన ఆ వ్యాఖ్య అన్నట్టుగా మీకు కనిపించవచ్చు. కానీ చాలా కన్క్లూడెడ్గా చెప్పిన మీటింగ్ల ప్రస్తావన కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తెలంగాణ గడ్డ మీద చెప్పిన, దాంతోపాటు కర్ణాటకలో చెప్పింది. కాంగ్రెస్ నాయకత్వం మీద, కాంగ్రెస్ నేతల మీద జరుగుతున్న పరిణామాల మీద ఏమైనా కొంత డౌట్ ఏమైనా ఉందా? రాహుల్ గాంధీకి మీ మీద విశ్వాసం తగ్గిపోతుందా? గెలవచ్చు అనే క్వశ్చన్ మార్క్ కొంత ప్రమాదకరం కదా మీకు కూడా. యా, ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ఒక ఇప్పుడు మీరు మీడియాలో చూస్తున్న అంశాలన్నీ కూడా చూస్తే ఏవో గ్యాప్స్ పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు టికెట్ ఇష్యూస్లలో కొన్ని కొన్ని సందర్భాలు మీకు చూస్తారు, మీరు అక్కడ ఈక్వల్లీ కాంపిటెంట్ ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఒక రెండు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు అనుకోండి, ఒకరు ఒకరికి సపోర్ట్ చేస్తే ఒకరికి సపోర్ట్ చేసినప్పుడు వినబిలిటీ అనేది ఇక్కడ ఒక మోడల్ తీసుకున్నారు కదా, అక్కడ సర్వేస్ని తీసుకున్నారు, తర్వాత సామాజిక వర్గాల నేపథ్యం, తర్వాత పార్టీ లాయల్టీ, ఇవన్నీ కూడా గీటరాలు ఉన్నాయి. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే మాకు రావట్లేదు అనే ఒక అసంతృప్తిని వెళ్ళిపుచ్చాల్సిన వెళ్ళిపుచ్చే సందర్భం కాంగ్రెస్లోనే ఉంటుంది, మిగతా పార్టీలో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆడ లీడర్ చెప్తాడు, లీడర్ చెప్తాడు వాళ్ళు ఫాలో కావాల్సిందే. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ అంతా డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యయుతంగా అంటే చాలామంది ఏమనుకుంటారంటే కొట్టుకోవడమేనా అని. మరి ఇప్పుడు ఒక 20 మంది, 15 మంది, 10 మంది ఇట్లా అప్లై చేసిన దగ్గర డెఫినెట్గా ఒక్కరినే కదా చూజ్ చేసుకోవాల్సిన సందర్భం. ఆ 9 మంది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, అవి చూసి ఏమైనా అనుకున్నారు ఏమో, లేదంటే ఇంటర్నల్గా వార్ రూమ్లో జరుగుతున్న అంశాలు ఉన్నదానికంటే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అసలు ఆ ఇన్సైడ్నే ఎక్కువ మీడియా మొత్తం చేయడం వల్ల కూడా అలాంటివి రావచ్చు. బట్ ఏది ఏమైనా కాన్ఫిడెంట్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ప్రజలు కూడా చెప్తున్న సందర్భాన్ని వారు ఎన్నో సందర్భాల్లో కూడా గుర్తు చేసిన పరిస్థితి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్ఫైట్ అంతా ఇంటర్నల్గా జరిగేదంతా కూడా ఈ లిస్టులు వచ్చేంత వరకే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ పోరాటం లేదంటే గెలుపు కోసం టీఆర్ఎస్ ఆబ్లిక్ బీఆర్ఎస్ మీదనే ఉంటుంది తప్పితే ఇంకోటి ఉండదు. ఈ సందర్భం కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి భావన రావచ్చు తప్పితే మరొకటి కాదు. గురించి చాలా చెప్తున్నారు రాహుల్ గాంధీ, తెలంగాణలో బీజేపీ చాప్టర్ క్లోజ్ చేశాము, బీజేపీ పని అయిపోయిందని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఉన్నారుగా, చాలా యాక్టివ్గా ఉన్నారు. మీకు అనుకున్నంత స్థాయిలో మీ వైపు చరికలు లేవు, అలాగే బీఆర్ఎస్లో కూడా వాళ్ళు చేరింది లేదు, వాళ్ళు యాక్టివ్గానే కనిపిస్తున్నారు కదా బీజేపీ వాళ్ళు. వాళ్ళు ఎందుకు అట్లా కథం పట్టిస్తున్నారు మీరు మాటలలో? ఇప్పుడు అది మీరే వేస్తున్నారు, మొన్న దాదాపు ఒక మాజీలు ఒక 8 మంది 9 మంది వీళ్ళు వస్తారని చెప్పి, లేకపోతే ఫామ్ హౌస్ మీటింగ్లు నడుస్తున్నాయి. కానీ వాళ్ళు ఇంటర్నల్ ఫైట్ కదా, వాళ్ళు బయటకు రావడం కోసం కాదనుకుంటా కదా అది ఆ ఫామ్ హౌస్ మీటింగ్లు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ తక్కువ కదా దాంట్లో, ఇప్పుడు కొట్లాడే దాంట్లో ఎంపీ అంటే నీకు 2024 మార్చి ఏప్రిల్ వరకు ఉన్నది కదా. సో ఇప్పుడే వస్తే ఆ ఊపు కూడా వస్తుంది అనేది ఒక ఆలోచన ఉండి ఉండవచ్చు వాళ్ళకి. అంటే వాళ్ళ దగ్గర నేను అంటే వాళ్ళు మా సమావేశాలు లేని కాబట్టి నేనేమంటే, తెలంగాణ ప్రజలే మొత్తం కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నప్పుడు నాయకులు పోలోమని అని వచ్చే అవకాశాలున్నా చాలా సెలెక్టివ్గానే చేర్చుకోవడాలు జరుగుతున్నాయి. ఎవరు అందరు వస్తా అంటే కూడా ఎవరిని ఊరికనే వచ్చేయండి, జాన్ గాండి అని చెప్పే పరిస్థితి ఇక్కడ కూడా లేదు. ఎందుకంటే రావడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్న నాయకత్వానికి, స్థానికంగా ఉండి ఇన్ని రోజులు పనిచేసే నాయకత్వాన్ని పవర్లోకి వస్తుంది అనగానే అందరు వస్తుండే ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా జరుగుతున్నది. కాబట్టి మేము కేటగరికల్గానే ఎవరు తర్వాత రేపు పార్టీని కొద్ది మాకు ఒక డౌట్ గతంలో కూడా మీకు చెప్పినాం, ఎవరైనా వచ్చి మళ్ళీ గెలిచిన తర్వాత అటు ఇటుగా ఉండేటోళ్ళ పట్ల కూడా ఇంటెలిజెన్స్ ఉన్నది అంతా. అంటే ఒక రకంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకుల యొక్క చేరిక కూడా పూర్వాంకంలో ఉన్న వాళ్ళ బేస్ ఏదైతే పొలిటికల్ బేస్ని బట్టే జరుగుతుంది తప్పితే ఉత్త పుణ్యానికి చేర్చుకొని టికెట్లు ఇచ్చేసి గెలవగానే వెళ్ళిపోండి, లేకపోతే గెలవకపోతే మీ ఇష్టం అన్నట్టుగా అయితే లేదు. కన్విక్షన్ తీసుకున్న తర్వాతనే ఎవరి నుంచి అయినా జాయినింగ్స్ ఉన్నాయి. చాలామంది అలకలు ఏంటంటే మేము వస్తా అంటే వద్దంటున్నారు, ఏంటంటే వచ్చేటోళ్ళు టికెట్లే అడుగుతున్నారు. ఇక మరి వాళ్ళకి ఎట్లా కంప్లీట్ చేస్తారు ఇక్కడ ఉన్న లీడర్స్ అందరు కూడా? అంటే అధికారం వచ్చే వరకు వచ్చి మీకు టికెట్లు ఇచ్చేసి అక్కడ 2 రోజులు పనిచేసిన వాళ్ళు అయితే కామ్ ఉండరు కదా. సో వాటికి కూడా క్రైటీరియా ఉన్నది. కాబట్టి నేను అనుకుంటున్న బీజేపీ త్వరలోనే పెద్ద ఎత్తున ఒక మూవ్ కాంగ్రెస్ వైపు వస్తుంది. బీఆర్ఎస్లో కూడా మీరు చూస్తారు మేబీ టికెట్ ఇష్యూస్ అయిపోయినాక టికెట్ల కొరకు వచ్చేటోళ్ళదే ఇప్పుడు జరుగుతున్నది, టికెట్ల కోసం ఆశించి వచ్చేటోళ్ళదే ఉన్నది. కానీ
దీని తర్వాత పెద్ద ఎత్తున కూడా అన్ని పార్టీల నుంచి వస్తారు, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ బీజేపీ. అది మా ఆలోచన అది ఉంది. కానీ రాహుల్ గాంధీ గారి దాన్ని ఆ స్టేట్మెంట్ను మాత్రం అది డిఫరెంట్గా అర్థం చేసుకునేటానికి అవకాశం వచ్చిందేమో, కానీ అది ఆయన అభిప్రాయం అది ఉండదనేది నాకు. దేవప్రసాద్ గారు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీకి కొంత చేదనిపించాయి, ఇప్పుడు కొద్దిగా ఎట్లా చూడొచ్చు, కొంచెం తీపి కబుర్లాగా ఏమైనా చూడొచ్చా, కొంత డౌట్ అనుమానం అంటారు చూసారా, ఏదో డైలాగ్స్ అట్లా ఉన్నట్టుంది రాహుల్ గాంధీ తీరు కాంగ్రెస్ మీద. గుడ్ మార్నింగ్, అర్ధక్ దయాకర్ గారికి నమస్కారం, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు, అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఒక జాతీయ నాయకుడు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి లోతుపాతల విషయం మీద ఒక స్పష్టమైనటువంటి ఒక అంచనా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వారు మాట్లాడినటువంటి మాటల్ని కొంత ప్రామాణికంగా, అంటే ఈ గెలుపు ఓటమిలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు డెఫినెట్గా ఒక ప్రామాణికంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మాకు చేదుగానో సంతోషంగానో అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి వారు ఫైట్ చేస్తున్నటువంటి మిగతా రాష్ట్రాల పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన, తెలంగాణ మీద ఉన్నటువంటి అవగాహన, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేసీఆర్ గారి శక్తి, కేసీఆర్ గారు అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఇవన్నీ కూడా అంచనాకు వచ్చి ఆ డౌట్ క్రియేట్ చేసిండే ఒక రాహుల్ గాంధీ కాదు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఏ మామూలు ఓటర్ని అడిగినా, ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ఆబ్దిరి కార్డు అడిగినా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, హ్యాట్రిక్ ఖాయం అనేటువంటి విషయాన్ని ఇలా అనేక మంది చెప్తున్నటువంటి అంశం. కాబట్టి రాహుల్ గాంధీ వ్యాఖ్యానాలకు మేము పొంగిపోయేది లేదు, వారు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కుంగిపోయేది లేదు. మా పార్టీ విధానాలు, మా మేము చేస్తున్నటువంటి పని, మేము చేస్తున్నటువంటి సంక్షేమం, మా నాయకత్వానికి ఉన్నటువంటి ఆలోచన ధోరణి, మాకున్నటువంటి కేసీఆర్ సమూహన శక్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి విజయ పతాకం తీసుకుపోతుంది అనేటువంటి విశ్వాసం మాకుంది. దేవప్రసాద్ గారు, బీజేపీ విషయంలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ మీద ఏకీభవిస్తారా? తెలంగాణలో బీజేపీ కథమైపోయిందనే కామెంట్ ఆయన చేసినట్టున్నారు. బీజేపీ ఉన్నదని ప్రచారం ఎవరు చేస్తారో తెలియదు, కానీ బీజేపీ లేదనేటువంటి విషయం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, తెలంగాణ కావచ్చు ఇప్పుడు కావచ్చు, ఎంతో కొంత అంటే మిగతా అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కాంగ్రెస్కు ప్రతిపక్షం లేనటువంటి సందర్భంలో ఒక ప్రతిపక్ష పార్టీగా అక్కడో ఇక్కడో కొంచెం ఆదరణ కలిగినటువంటి మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రోజు మోడీకి ఉన్నటువంటి కొంత చరిష్మాతో మోదీకి మళ్ళొకసారి అధికారం ఇవ్వాలనేటువంటి దానిలో ఇక్కడ కొన్ని పార్లమెంట్ సీట్లు గెలిచినటువంటి సందర్భం చూసాం. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అనేక ఎన్నికల్లో కేవలము ఒకటి రెండు దుబ్బాక, ఇంకొక దగ్గర మేము కొంత వెనకబడిపోయినా, కాదు మిగతా అనేక స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తర్వాత మునుగోడు ఎన్నికలు కావచ్చు, అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్. ఇలా భారతీయ జనతా పార్టీ లేదని నేను ఇంతకుముందు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అయితే చెప్తున్నాం, ఇవాళ చేతులు ఎత్తేసింది ఈ రాష్ట్రంలో, ఇక అధికారంలోకి రాదు, గంగా జమున తైజీబు యొక్క సాంస్కృతిక విలువల్ని నమ్మేటువంటి తెలంగాణ మతశక్తుల్ని నమ్మదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ ఇక్కడ పేర్ల మార్పు మీద, లేకుంటే మతాలకు సంబంధించినటువంటి విషయం మీద, లేకుంటే ఇంకొక రకమైనటువంటి సంస్కృతి మీద సమాజాన్ని చీల్చి ఒకవైపు పోలరైజ్ చేయాలనేటువంటి కుట్రలను తెలంగాణ అన్ని సందర్భాల్లోనూ వ్యతిరేకించింది. ఒక్క ఇప్పుడే కాదు, మొత్తంగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ గడ్డ ఒక అనేక ఈ సెక్యులర్ విలువల్ని, మత విద్వేషాలకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటం చేసి వేలాది మంది ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ ఇది. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పై పైన ఉంటుంది, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి హల్చల్ నడవచ్చు, ఇంకొకటి నడవచ్చు, లేకుంటే పెద్ద పెద్ద ఈవెంట్లు చేయొచ్చు, అంతే తప్ప ఇక్కడ భారతీయ జనతా పార్టీకి స్థానం ఉంటుంది, అదేదో ఒక రాజకీయ శక్తిగా ఇక్కడ ముందు నడుస్తుంది అనేటువంటి ఎవ్వరు కూడా నమ్మేటువంటి స్థితిలో లేరు. మేమే కాదు, ఇలా ప్రజానికం నేను అదే అడుగుతున్నా, మీరు ఎవరినైనా అడగండి ఈ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంది, అయిపోయింది అని ఇప్పుడు అంటూ మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాం కదా. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల నుండి వస్తున్నటువంటి వాదన అదే, భారతీయ జనతా పార్టీ ఏముంది, లేదు కదా ఇక్కడ ఏముంది, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కే పోటీ అనేటువంటి ఒక భావన
మెల్లమెల్లగా సింక్ అవుతున్నటువంటి మాట. కానీ దేవప్రసాద్ గారు, కవిత అరెస్ట్ ఉండబోతుంది రేపు ఎల్లుండు. కవిత అరెస్ట్ ద్వారా భావోద్రేగాలు రగిలిస్తారు. ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్. ఆ భావోద్రేగాల్లో కాంగ్రెస్ పార్టీని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ రకంగా బీజేపీ పైకి లేసే అవకాశం ఉంది అనేది. ఇక రేవంత్ రెడ్డి గారు ఆకరాస్త్రం అనుకుంటారు. కవిత గారిని అరెస్ట్ చేస్తే అంటే రేపు కేసీఆర్ అధికారంలోకి వచ్చిందంటే కవిత గారిని అరెస్ట్ చేయడం ద్వారా అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవడానికి ఆ మాటలు మాట్లాడుతున్నాడేమో తెలియదు. కానీ కవిత గారికి సంబంధించినటువంటి కేసులో కోర్టులో కూడా కవిత గారు వేసారు. 26కు దాని విచారణ కూడా రాబోతా ఉంది. నిజంగానే కవిత గారు ఆ నిందితురాలు అయితే ఆమె అనుమానితురాలనే ఈడీ సుప్రీంకోర్టులో ఛార్జ్షీట్లో ఫైల్ చేసింది. ఆ తర్వాత అప్రూవర్ స్టేట్మెంట్ల మీద నిందితురాలని ఇరికించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారు ఒక జాతీయ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నటువంటి తరుణంలో కేసీఆర్ గారిని తెలంగాణకే కట్టడి చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక రాజకీయ కాన్స్పిరసీతో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళని వేధించాలనేటువంటి భాగంగా అందులో భాగంగా జరుగుతున్నటువంటి తతంగం ఇది. కేసీఆర్ గారి మానసిక స్థైర్యం దెబ్బతీయాలి, కుటుంబానికి సంబంధించినటువంటి వాటి జోలికి పోతే ఆయన మానసిక స్థైర్యం దెబ్బతింటుంది, తద్వారా మేము ఏదైనా సాధించవచ్చు అని వాళ్ళు ఏదో కలలు కానీ రకరకాల ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక కవిత గారినే కాదండి, ఇలా దేశవ్యాప్తంగా ఈడీ స్వతంత్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా వేధించేటువంటి ఒక క్రమం మనం అంతా కూడా చూస్తున్నాం కదా. అందులో భాగంగానే చూస్తాం తప్ప కవిత గారి అరెస్టో కవిత గారి అరెస్ట్ కాకపోవడం అనేటువంటిది ఎన్నికలకు సంబంధించిన విషయం కాదు. డెఫినెట్గా మా నాయకురాలి పట్ల ప్రభుత్వాలు వ్యవహరించేటువంటి తీరుకు ప్రతిస్పందిస్తాం కదా, అది కామన్ కదా. చూద్దాం దయాకర్ గారు, ఏంటికి రేవంత్ రెడ్డికి ఎందుకు ఆ డౌట్ వచ్చింది? ఇప్పటికిప్పుడు ఇన్ని రోజులు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయగానే బీఆర్ఎస్ సెంటిమెంట్ రగిలిస్తుంది, దానికి బీజేపీ కూడా యాడ్ అవుతుంది, రెండు పార్టీలు కొట్టుకొని కాంగ్రెస్ను పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తారు, ఇట్లాంటివి ఏదో చాలా ఒక స్టోరీ లైన్ చెప్పారు. యా ఇప్పుడు ఇవన్నీ కూడా జరగబోతున్న డ్రామాలవి, అంటే బీజేపీని లేపడానికి ఇతరత్ర మా పొత్తులో లేని పార్టీలతో ఏ విధంగా ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా చేయడానికి అనేది ఆ సమాచారం మాకుంది. తర్వాత రాహుల్ గాంధీ గారు ఒకవేళ అనుమానపడితే తెలంగాణలో కుమ్మరించబోతున్న డబ్బు గురించే తప్పితే మిగతా అంశాల్లో ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పటికే గత రెండు ఎలక్షన్స్ మేజర్గా హుజూరాబాద్ అండ్ మునుగోడు, ఈ ఎలక్షన్స్లో డబ్బు వరదలా పారింది, దేశం కాదు ప్రపంచ దేశాలకు కూడా వెళ్ళిపోయింది. ఒక నియోజకవర్గ ఎన్నికకు భారతదేశంలో దట్టు తెలంగాణలో వేల కోట్లు అయితే అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిహరించిన అంశాలు ఉన్నాయి కాబట్టి దాని విషయంలో కొంత అంటారు తప్పితే ప్రజలు తలుచుకుంటే అంటే జనం తలుచుకుంటే ధనం లెక్కగా వాళ్ళ త్యాగాల పునాదుల మీదనే భారత ప్రజాస్వామ్యం నిలబడుతుంది, దాన్ని నమ్ముకుంటాం మేము డెఫినెట్గా. ఇది తప్ప ఇంకేమున్నది? ఇప్పుడు ఇది మీరు చూడండి, దీంట్లో కొన్ని పార్టీలు మన తెలంగాణలో ఉన్న పార్టీలు ఉన్నాయి, మన బీఎస్పీ కానీ కమ్యూనిస్టులు కానీ లేదంటే ఇతరత్ర మన కోదండరామ్ గారి పార్టీ కానీ ఇతర పార్టీలు ఉన్నాయి, వాటి ఓటు బ్యాంక్ కూడా రేపు కౌంట్ అవుతుందనే అవగాహనతో ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు బీజేపీతో అంతర్గత ఒప్పందంలో ఉన్నది కాబట్టి కమ్యూనిస్టులతో కలవదు అని చెప్పి ఒక అంచనాకు వచ్చిన కమ్యూనిస్టులను సైతం ఎట్లా మేము ఇంక్లూడ్ చేసుకోవాలనే దాని మీద కూడా ఆలోచన ఉంది. ఎందుకు? లేకపోతే ఆయన ఏం చేస్తాడు, ఆ పార్టీలను ఇండిపెండెంట్గా కూడా మీరు వర్కౌట్ చేసుకోండి, అది కాంగ్రెస్కి నష్టం జరుగుతుందనే చేయొచ్చు. బీఎస్పీ కూడా అంతర్గతంగా నాకున్న సమాచారం మేరకే, ఇది ఇంకా కన్క్లూడ్ కాలేదు, బీజేపీతోనే కొంత సెయిల్ అవుతుంది సెంట్రల్ పార్టీ మాయావతి గారు అయితే. అప్పుడు తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల్లో ఏమైనా మారుస్తారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే అఫ్కోర్స్ చాలాసార్లు పార్టీకి అర్జీ కూడా పోయి ఉంటుంది, పోయి ఉన్నది నాకు తెలిసి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీతో పొత్తు అనేది కొంత వినడానికి అదో రకంగా ఉంది కదా, సాధ్యమవుద్దా? ఈ దళిత బహుజన వాదము ఇదేదో ఇదంతా ఉంటది కదా, దాన్ని తీసుకెళ్లి బీజేపీ మనువాదాన్ని కలిపి ఈ సిద్ధాంత వైరుధ్యం చాలా 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 వింటాం కదా మనం ఇవన్నీ మాటలలో. నేను స్పష్టంగా చెప్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీజేపీతో కలిసిపోతారా అనే దాని విషయంలో నాకు క్లారిటీ లేదు. కానీ మాయావతి గారు బీజేపీతో ఉన్నది మాత్రం సమాచారం ఉంది కదా మనకు, సైలెంట్గా అయితే ఉన్నారు.
పార్లమెంట్ ఓపెనింగ్ విషయంలో కూడా ప్రతిపక్షాలు ఎందుకు చేస్తున్నాయి, ప్రభుత్వానికి సహకరించాలి. వారి కూడా ఇప్పుడు కవిత గారి మాదిరిగానే సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి చాలా అక్కడ అక్రమాస్తులకు సంబంధించి. సో వారిని కూడా అట్లా కట్టడి చేసుకుంటారు. బీజేపీతో ఉండాలని ఆమెకు ఉండకున్నా, అయినా గతంలో కళ్యాణ్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీతో కలిసి ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు కాదు, కళ్యాణ్ సింగ్ గారు ఉన్నప్పుడు కానీ తర్వాత అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా బిఎస్పీ కాంగ్రెస్తోనే కాదు బీజేపీతో ఉంది, ఇతరత్ర పార్టీలతో కూడా ఉన్నది. కాబట్టి ఆ నేపథ్యాన్ని తప్పితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీజేపీతో ఉంటారని చెప్పి కామెంట్ నేను ఎందుకు చేయట్లేదు అంటే ఇంతవరకు ఆ చర్చ జరగలేదు కాబట్టి. ఒకవేళ మేము ప్రయత్నం చేసినమానంటే డెఫినెట్గా ఉంది, పార్టీ నుంచి ఉంటుంది. బట్ అది ఎంత మేరకు వర్కౌట్ అయింది ఏందనే విషయం నాకు తెలియదు. అంటే ఇలాంటి మైన్యూట్ లెవెల్స్ కూడా ఆలోచిస్తారు. వీళ్ళతో ఆటలు ఆడే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారు, చేయడానికి అవకాశం ఉన్నదనే అంచనా మాత్రమే తప్పితే, ఇలా ఎవరు మన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మాతో గతంలో కలిసి మాట్లాడినారు, దానికి సంబంధించిన అంశాలు కూడా కొంత మీడియాలో వచ్చినాయి. కానీ తెలంగాణ ప్రజ అని ఇంతకుముందు దేవిప్రసాద్ గారు అన్నారు, ఎక్కడ ఎవరిని అడిగినా సరే మమ్మల్ని మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొరకు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారని చెప్పన్నారు. కానీ నేనేమంటున్నానంటే, అసలు మేము ఇట్లా కొట్టాడుకుంటున్నా ప్రజలు మీరు కొట్టాడుకోకండి రాన మీకే ఓట్లు వేస్తామనే స్థితి వచ్చింది గ్రౌండ్లో. ఎందుకు ఇప్పుడు దళిత బంధు నుంచి మొదలు పెడితే, నేను ఇప్పుడు తుంగతుర్తిలో జరుగుతున్న అరెస్టులు ఇప్పుడు వేడా మన మోత్కూర్లో, అసలు దళిత బంధు కొరకు నిరసన చేస్తే తీసుకుపోయారే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. అంటే నిరసన చేసే హక్కు కూడా లేదు. మా పిల్లలు చెప్పింది ఇక మూడోసారి గెలిస్తే ఇక రజాకార్ల కాలం వస్తుంది సార్, ఇక పోలీస్ రాజ్యమే అవుతుంది. ఇక కనీసం ఫోన్ ఎత్తట్లేడు అక్కడ ఎవరు, ఒక ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సంథింగ్ ఉన్నాడు, కనీసం ఫోన్ మా ఫోన్లు పోతే కూడా ఎత్తే స్థితిలో లేదు. అపోజిషన్ లీడర్లు పోయి ఫోన్లు కూడా ఎత్తే స్థితిలో ఇక రేపు ఇచ్చినాక కేసీఆర్ గారు ప్రజాస్వామ్యం ఎట్టుంటుందో చూడొచ్చు. నేనేమంటే కవిత గారి విషయంలో కూడా మీకు ఇప్పుడు అరెస్ట్కి వస్తుందని నేనైతే ఒక రేవంత్ రెడ్డి గారు ఈరోజు అన్నారు, నేనైతే 1-1.5 మంత్ బ్యాక్ ఇంటర్వ్యూలో ఇచ్చిన నేను. మళ్ళీ అదేంది అంటే బీజేపీ ఆటలు అట్లా ఉంటాయి, వాళ్ళు చచ్చినా కాంగ్రెస్ గెలవద్దు కాబట్టి బీఆర్ఎస్ కూడా మళ్ళీ కింద పడిపోవద్దు. ఈ గ్రాఫ్ ను మెయింటైన్ చేస్తారు. కిషన్ రెడ్డి గారిని మార్చింది అందుకని చెప్పిన ఫార్మాట్ మారిపోయింది. బండి సంజయ్ గారి నుంచి కిషన్ రెడ్డి గారి ఫార్మాట్ పోయినాకనే చాలా మంది బీజేపీ నాయకులు కాంగ్రెస్కి వచ్చిండ్రు కూడా, రేపు వస్తారు కూడా. అంటే కొట్లాడని పార్టీలో మా కెరీర్ ఏంది? కేసీఆర్తో కొట్లాడదాం అనుకుంటే కేసీఆర్తోనే మిలాఖత్ అయ్యే పార్టీతో మాకేం సంబంధం ఏదైనా? అంటే వెంకట్రెడ్డి పాపం మాకు దేవప్రసాద్ గారికి తెలుసు, కిషన్ రెడ్డి గారు ఏమంటూ ఉండేది అప్పుడు జేఏసీలో మేము ఉన్నప్పుడు, కిషన్ రెడ్డి గారు వస్తే వెంకట్రెడ్డి గారు వచ్చేది హైదరాబాద్, ఆయన కూడా సరే బీఆర్ఎస్కి పోయింది అది పక్కన పెట్టండి. కానీ బీజేపీలో ఉండాల్సిన అవసరం ఎందుకు? బీఆర్ఎస్కి పోతే చాలు కదా అన్నట్టుగా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కాక ఎంఐఎం వెస్ట్ బెంగాల్లో మీరు బీటీఎం గుండ్రేంద్ర నాయన ఇంకో పార్టీకి పోయినట్టు ఇట్లా జరుగుతున్నది. ఈ ఫ్లక్చువేషన్స్లో అంచనా అనేది కన్ఫ్యూజింగ్గా ఉండవచ్చు. ఆ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ చూడాలి. దీని దేవప్రసాద్ గారు మనం కొట్టాడుకుంటున్నాం. ఓకే, దేవప్రసాద్ గారు, బీజేపీ ఫామ్ హౌస్ మీటింగ్స్ నడుస్తున్నట్టుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, విజయరమణారావు, ఇంకొంతమంది వాళ్ళేదో సపరేట్ మీటింగ్స్ పెట్టుకొని బీజేపీ ప్రక్షాళన గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నారు. ఏంటి అది, ఎటు నుంచి ఎటు దారి తీసే అవకాశం ఉంది? ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేరు, వాటి పట్ల విశ్వాసం లేదు. తర్వాత కనీసం కేంద్ర ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో అధికారంలో వచ్చింది కాబట్టి చాలా బ్రహ్మాండమైనటువంటి పద్ధతులు ఇతర ప్రభుత్వాల కంటే మెరుగ్గా ప్రవర్తిస్తున్నదని భావన ఉంటే మీరు అన్నట్టు ఏదైనా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఈ 9 ఏళ్ల వాళ్ళ 9.5 సంవత్సరాల పాలనలో పూర్తిగా దిగజారుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అధిక ధరల విషయంలో కావచ్చు, పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, గ్యాస్ ధరలు కావచ్చు, ప్రైవేటీకరణ కావచ్చు, రిజర్వేషన్లు ఎత్తివేసే అంశం కావచ్చు, రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేసేటువంటి అంశం కావచ్చు, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఇయో మాకు మేలు చేసింది, దీనివల్ల మేము గర్వంగా బతుకుతున్నాము అనేటువంటి చెప్పేటువంటి సందర్భాలు సంపన్న వర్ణాలకు లేవనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో తెలంగాణ లేవు. ఎవరైనా ఒక రాజకీయ స్పేస్ కోరుకుంటారు. ఒక దుబ్బాక హుజరాబాద్ ఎన్నికలు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం, ఇక మేము 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు, రకరకాల వ్యాఖ్యానాలు చేసి ఇక అధికారంలోకి వచ్చేస్తున్నాం, మాకు ఏ మీరు బటన్ ఏదొచ్చినా మాకే
ఓటు పడుతుందని చెప్పి మాట్లాడేటువంటి నాయకుల్ని మనం అనేక సందర్భాల్లో చూసినాం. ఇక్కడ ఏదో అవినీతి జరుగుతుంది, అవినీతికి మొత్తం చిట్టాయి విప్తం, రకరకాల భాషలు చేసి ఇలా ఇక్కడ తెలంగాణలో అధికారం రావాలి, డబుల్ ఇంజన్ వస్తేనే అన్ని సమకూరుస్తే అని రకరకాలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ డబుల్ ఇంజన్ సర్కార్లో పడుతున్నటువంటి డబుల్ ట్రబుల్స్ అన్ని కూడా తెలంగాణ ప్రజలకు తేట తెల్లమైపోయినాయి. ఇలా ఇలా ప్రతి ఓటరు చైతన్యవంతం అయిపోయాడు. ఏ దేవప్రసాద్ గారు ఎవరైతే బీజేపీలో అసంతృప్తి వాదులుగా ఉన్నారో, ఈ ఫామ్ హౌస్ మీటింగ్లు పెడుతున్నారో, వాళ్ళంతా రేపు బీజేపీతో విభేదిస్తే కాంగ్రెస్లో కలిసే అవకాశం ఉంది, అది మీకు నష్టం కదా. కొంచెం బలమైన క్యాండిడేట్స్ వాళ్ళు బీజేపీలో ఎట్లాగో గెలవము, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా సరిగా పోరాడడం లేదనే ఒక ఈక్వేషన్స్లో కాంగ్రెస్కి వెళ్తే మీకు నష్టం కదా. ఇది ఇప్పుడు ఒక్కటి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏం ఆలోచనతో ఆ పార్టీలకు పోయినరు, విధానాలు నచ్చైతే వారు పోరు, అది చాలా స్పష్టం. అదే నేను అదే అంటున్నా. కాబట్టి విధానాలకు వ్యతిరేకంగా పోయిన వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ విధానాల కోసం తీవ్రంగా పోరాడతారని అనుకోవచ్చు. వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది ఏమాత్రం నిలుస్తుంది ప్రజలలో? నిలవదు కదా. అనేక సందర్భాల్లో ఇటువంటి ప్రయత్నాలు జరిగినాయి, ఏ ప్రయత్నాలు సరైనటువంటి దిశగా రిజల్ట్ రాలేదు. 2018లో కూడా కేసీఆర్కు వ్యతిరేకంగా అనేక పక్షాలు, కాంగ్రెస్, టీడీపీ, రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. జరిగినప్పటికి కూడా ప్రజలు ఏమనుకున్నారు, కేసీఆర్ వల్లనే తెలంగాణకు రక్ష, కేసీఆర్ గారిని తీసుకురావడం వల్లనే తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుంది, వీళ్ళ వల్ల కాదు అనేటువంటి ఒక భావనకు ప్రజలు వచ్చిన తర్వాత ప్రజలు ఆశీర్వదించి గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడికి అయినా అక్కడి నుంచి ఇక్కడికి అయినా 1+1 ఎప్పుడు కాదు రాజకీయాలలో. రాజకీయాలలో విధానాలు, అప్పుడు ఉండేటువంటి పరిస్థితి, అక్కడ ఉండేటువంటి సామాజిక స్థితి, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద వ్యతిరేకత, ఇవన్నీ పనిచేస్తాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం పట్ల ఈ ప్రభుత్వం పోతేనేమో బతుకులు బాగుపడతాయి అనేటువంటి విషయంలో ఎక్కడ కూడా అటువంటి వాతావరణం కానీ అటువంటి సందర్భాలు కానీ కనబడేటువంటి అవకాశం కనబడతలేదు. కాబట్టి ఉన్నాయి ప్రతిపక్షాలు, ఉంటాయి, రేపు కొన్ని సీట్లు రావచ్చు, కానీ మాకు ప్రతిపక్షాల మధ్య చాలా గ్యాప్ ఉంది. అధికారానికి వచ్చేంత చేరువలో ప్రతిపక్షాలు లేవనేటువంటి విషయం వాస్తవం. రైట్. దగ్గర గారు, బీజేపీలో జరుగుతున్న ఈ అసంతృప్తి వాదుల మీటింగ్లు ఇవన్నీ మీకు కొంత యాడ్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఇప్పటికే మీరు చాలా కొట్టుకుంటున్నట్టున్నారుగా. నిన్న గాంధీభవన్లో బీసీల మీటింగ్ జరిగింది, ఖచ్చితంగా మాకు 30+ సీట్స్ ఇవ్వాల్సిందే, మామూలు ఎవరైనా సీనియర్లను తీసేస్తే ఒప్పుకోము, అగ్రవర్ణాలకే సీట్లు ఇస్తే ఎట్లా, సర్వేలు ఎట్లా కరెక్ట్ అవుతాయి, ఇట్లాంటి ప్రశ్నలన్నీ మొదలైనవి. ఇది ఓన్లీ ప్రాథమికమైన మాటలే, రేపు టికెట్లు రాకపోతే పరిస్థితి ఇంకోలాగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. యా, రాకపోవడం అనే క్వశ్చన్ ఉండదు. డెఫినెట్గా ఆ పరిస్థితి ఉదయపూర్ డిక్లరేషన్ తర్వాత రాయపూర్ తీర్మానానికి అనుకూలంగానే ఉంటాయి. తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నాయకులు వచ్చినప్పుడు కూడా ఆ భయం వస్తున్నది మిత్రులకు. కాబట్టి పార్టీ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నది. ఈ స్క్రీనింగ్ కమిటీలో కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కానీ అవి మ్యాండేట్గా కూడా ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా వాటి మీద చర్చ కాదు, అనుకూల తీర్పులు ఉంటాయి. బట్ ఏంటంటే అవుతాయో కాదో అనే డౌట్తో ఉన్న పరిస్థితిలో వాళ్ళు సమావేశానికి సంబంధించి కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళకు 2-3 సీట్లు ఇస్తామంటున్నారు, ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వట్లేదు. అది కొంత మదయాజ్కి స్క్రీనింగ్ కమిటీలో ఉన్నట్టున్నారు కదా, ఆయనకు ఆ వాతావరణం అర్థమై ఉంటుంది, అందుకోసమే గాంధీభవన్లో మీటింగ్ పెట్టినట్టున్నారు. యా, అది డెఫినెట్. ఇప్పుడు కంపల్షన్ క్రియేట్ చేయకపోతే కూడా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో బీసీ నాయకుల సమావేశాన్ని పార్టీ కూడా గౌరవిస్తుంది డెఫినెట్గా. అది వాయిస్ ఈ టైంలోనే కదా ఇవ్వాల్సింది. ఇన్సైడ్ వార్ రూమ్లో మధ్యాష్కి గారు ఒక ఒక ప్రతినిధిగా బిహేవ్ చేయడం ఒక ఎత్తు అయితే, బయట ఆయన బీసీ నాయకునిగా ఒక గుర్తింపు ఉన్నది, తర్వాత ప్రచార కమిటీ చైర్మన్గా వారు ఉన్నారు కాబట్టి వారు జరుగుతున్న అంశాలని సామాజిక వర్గాల్లో ఉన్న బీసీ నాయకులకు చెప్పి ఉండవచ్చు. చెప్పినా అక్కడ ఆ ఒత్తిడిని తీసుకురావడం మాత్రం అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో వారి గురించి మాట్లాడడానికి. మరి బీసీ నాయకులు తనకు మాత్రమే ఆథెంటిసిటీ ఉన్నది నేను దగ్గర స్పేస్ ఉందా ఇంకా కాంగ్రెస్ లో బీజేపీ నుంచో బీఆర్ఎస్ నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో వస్తే జాయిన్ చేసుకొని టికెట్లు ఇవ్వడానికి ఆ స్పేస్ కనిపిస్తుందా, ఇంకా ఉందా? అయితే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకే కొంత ఇబ్బంది అవుతున్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బయట నుంచి వచ్చిన నాయకులతో కంపేర్ చేసుకుంటే వచ్చేవాళ్ళు ఎక్కువ ఎమ్మెల్యేసు, ఎక్స్ఎమ్మెల్యేసు, తర్వాత కొంత క్రెడిబుల్ ఉన్న లీడర్స్ వస్తున్నప్పుడు కొంత సఫకేషన్ అవుతున్నది. కానీ
నార్త్ తెలంగాణ వైపు ఇంకా కొంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది నార్త్ తెలంగాణ క్యాండిడేట్స్ పట్ల. అది ఆలోచిస్తుంది, అది సర్వే అనే కాదు, కొంచెం ఏమంటాము బలంగా అక్కడ, ఎందుకంటే భాజపా కూడా ఉన్నది, నలుగురు ఎంపీలతో ఉన్నది అక్కడ, ఐదు నలుగురు, కాబట్టి ఆ పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏదైనా నాయకులు ఎలాంటి వాళ్ళు అయినా కూడా ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎవరెవరు ఆచి హాస్టల్ మన మొత్తపల్లి గారు చెప్పింది చేసింది కాబట్టి అది అది మాకు కలిసి వస్తుందని మేము అనుకుంటాం. రైట్ అండి, చూద్దాం. మొత్తానికి అయితే మీరు అన్నట్టు సఫకేషన్ ఉంది, ఆ సఫకేషన్ ఏమన్నా వేరే రూపంలో మారి కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం చేస్తుంది, ఎంత లాభం చేస్తుంది, ఏం జరగబోతుంది భవిష్యత్తులో, బీజేపీ నుంచి చీలికలు ఏమైనా ఉంటాయా, వాళ్ళంతా వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవుతారా, బీఆర్ఎస్ వైపు వెళ్తారా, బీఆర్ఎస్లో కూడా ఊహించని నాయకులు జాయిన్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈక్వేషన్స్ని మనం ఇప్పుడే ముందే ఊహించలేని పరిస్థితి అయితే ఉంది, చూద్దాం ఏం జరగబోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్, రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే టు బిగ్ టీవీ.